డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వ్యూమా డైలీ అండ్ వ్యూమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం మార్చి 19వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది ఆసియా అథ్లెటిక్స్ 3వ ఎడిషన్లో భారతదేశానికి 8 స్వర్ణ పథకాలు దక్కాయి. ఆసియా అథ్లెటిక్స్ 8వ ఎడిషన్, ఇది 3వ ఎడిషన్. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఏవైతే ఉందో ఇది 8వ ఎడిషన్, ఇది 3వ ఎడిషన్. అలాగే దీన్ని ఇటీవల ఎక్కడ నిర్వహించారు, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఆసియా అథ్లెటిక్స్ 3వ ఎడిషన్ని హాంకాంగ్లో నిర్వహించడం జరిగింది. అలాగే ఈ ఆసియా అథ్లెటిక్స్ 3వ ఎడిషన్లో భారతదేశానికి మొత్తం 8 పథకాలు దక్కాయి, అలాగే అత్యధిక పథకాలు ఏ దేశం గెలుచుకుంది, ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఈ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అగ్రస్థానంలో వచ్చేసి చైనా దేశం నిలవడం జరిగింది. చైనా వచ్చేసి మొత్తం 12 స్వర్ణ పథకాలు, 10 రజత పథకాలు, 9 కాంస్య పథకాలతో కలుపుకొని మొత్తం 31 పథకాలని గెలుచుకోవడం జరిగింది. సో అగ్రస్థానంలో చైనా దేశం. సో చైనా దేశం తర్వాత స్థానంలో, 2వ స్థానంలో మన భారతదేశం నిలవడం జరిగింది. భారతదేశం వచ్చేసి మొత్తం 8 స్వర్ణ పథకాలు, 10 రజత పథకాలు, అలాగే 9 కాంస్య పథకాలని గెలుచుకోవడం జరిగింది. మొత్తం మన భారతదేశం వచ్చేసి 27 పథకాలని గెలుచుకుంది ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2019లో, రైట్. సో మన భారతదేశం ఎన్ని పథకాలు గెలుచుకుంది, 27 పథకాలు గెలుచుకొని 2వ స్థానంలో నిలవడం జరిగింది. అగ్రస్థానంలో నిలిచిన దేశం చైనా. చైనా మొత్తం ఎన్ని పథకాలు గెలుచుకుంది, 31 పథకాలు గెలుచుకుంది. అలాగే మన భారతదేశం ఎన్ని స్వర్ణ పథకాలు గెలుచుకుంది అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం దీంట్లో 8 స్వర్ణ పథకాలు మన భారతదేశం గెలుచుకోవడం జరిగింది. సో ఈ స్వర్ణ పథకాల్లో మనం చూసినట్లయితే బాలుర 10,000 మీటర్ల నడక విభాగంలో విశ్వేందర్ సింగ్, అలాగే డెకాథ్లాన్లో వచ్చేసి ఉసైద్ ఖాను 2 స్వర్ణ పథకాలు గెలుచుకోవడం జరిగింది. వీరితో పాటుగా బాలికల 100 మీటర్ల హార్డిల్స్లో దళిత ఫిలిప్ మహేశ్వర, అలాగే బాలుర హ్యామర్ త్రోలో వచ్చేసి విపిన్ కుమార్, బాలికల లాంగ్ జంప్లో తబిత ఫిలిప్ మహేశ్వరన్, అలాగే బాలుర 400 మీటర్ల రేసులో అబ్దుల్ రజాక్, బాలికల 100 మీటర్ల విభాగంలో అవంతిక నరాలే, మెడ్లే రిలేలో నల్లబోతు షణ్ముఖ శ్రీనివాస్, వీరంతా కూడా 1వ పథకాలు గెలుచుకోవడం జరిగింది, రైట్. సో ఈ 1వ పథకాలు గెలుచుకున్న వీళ్ళ యొక్క పేర్లు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళు ఏ విభాగంలో ఈ 1వ పథకాన్ని గెలుచుకున్నారు, రైట్. సో ఆసియా యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2019 ఎక్కడ నిర్వహించడం జరిగింది, సో వీటిని మార్చి 17 నుంచి మార్చి 17 వరకు హాంకాంగ్లో నిర్వహించడం జరిగింది. సో వీటిలో భారతదేశానికి మొత్తం 8 స్వర్ణ పథకాలు దక్కాయి, మొత్తం 8 స్వర్ణ పథకాలు. ఈ స్వర్ణ పథకాలు గెలుచుకున్న భారతీయ అథ్లెటిక్స్ పేర్లు మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టోటల్ పథకాలు మొత్తం వచ్చేసి 27 పథకాలని గెలుచుకుని మన భారతదేశం ఈ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 3వ ఎడిషన్లో 2వ స్థానంలో నిలవడం జరిగింది. అగ్రస్థానంలో వచ్చేసి చైనా. చైనా మొత్తం 31 పథకాలని గెలుచుకోవడం జరిగింది. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ విజేతగా బెంగళూరు ఎఫ్సి నిలవడం జరిగింది. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ యొక్క విజేత బెంగళూరు ఎఫ్సి. సో ఇది ఫైనల్లో వచ్చేసి ఈ ఢిల్లీ మనం చూసినట్లయితే గోవా ఎఫ్సి మీద ఇది విజయం సాధించి మార్చి 17వ తేదీన మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ ఛాంపియన్ ఫైనల్లో విజేతగా నిలవడం జరిగింది. మార్చి 17వ తేదీన జరిగింది. ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలోని ముంబైలో ఇది జరిగింది. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ ఛాంపియన్ 2019 యొక్క విజేత ఎవరు, బెంగళూరు ఎఫ్సి జట్టు. సో ఈ రన్నరప్ దీంట్లో గోవా ఎఫ్సి జట్టు దీంట్లో రన్నరప్. సో ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2019 ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలోని ముంబైలో దీని యొక్క ఫైనల్స్ని నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ ఛాంపియన్ 2019 ఎవరు, బెంగళూరు ఎఫ్సి జట్టు. అలాగే ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ 2019 ఛాంపియన్షిప్ని ఎక్కడ నిర్వహించారు, మహారాష్ట్రలోని ముంబైలో దీన్ని నిర్వహించారు. అలాగే దీంట్లో రన్నరప్ ఎవరు, దీంట్లో రన్నరప్ వచ్చేసి గోవా ఎఫ్సి. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సైబర్ రక్షక్ పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో సైబర్ రక్షక్ అనే ఒక పథకాన్ని ఇటీవల తెలంగాణ రాష్ట్రం యొక్క డీజీపీ అయిన మహేందర్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో దీన్ని రూపకల్పన చేసింది ఎవరంటే ఈ మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీంలు ఏవైతే ఉంటాయో వీటి యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సహకారంతో ఎండ్ నౌ ఫౌండేషన్ దీన్ని రూపొందించడం జరిగింది. సో ఈ పథకాన్ని రూపొందించింది ఎండ్ నౌ ఫౌండేషన్. సో ఈ పథకంలో ఏం చేస్తారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది విద్యార్థుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఈ విద్యార్థుల్ని ఎంపిక చేసి వారికి ఈ సైబర్ నేరాల నియంత్రణ, అలాగే సురక్షితంగా అంతర్జాలం వాడకం కానీ,
అలాగే సెల్ ఫోన్ల వంటి వాటికి బానిసలుగా మారినవన్నీ తిరిగి వాళ్ళని మామూలుగా మార్చడం వంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన వారికి శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పథకం మనకి తెలంగాణ స్టూడెంట్స్కి ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్, సైబర్ రక్షక్ పథకం, రైట్. సో దీన్ని ప్రారంభించింది తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని రూపొందించింది వచ్చేసి ఎండ్నౌ ఫౌండేషన్ సహకారంతో, ఎండ్నౌ ఫౌండేషన్ దీన్ని రూపొందించడం జరిగింది. గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఈ గోవా యొక్క ప్రస్తుత గవర్నర్ మృదులా సిన్హా ఇటీవల గోవా యొక్క తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. సో ఇటీవల మనం చూసినట్టే March 17 ఈ గోవా యొక్క ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణించడం జరిగింది. కాబట్టి ఇతని స్థానంలో ఇప్పుడు గోవాకి 11వ ముఖ్యమంత్రిగా సావంత్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే ఈ మిత్రపక్షాలైన గోవా ఫార్వర్డ్ పార్టీ అధినేత విజయ్ సర్దేశాయ్, అలాగే మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఎమ్మెల్యే అయిన రామకృష్ణ దవలికర్ వీళ్ళిద్దరు కూడా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గోవా యొక్క మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్. సో ఇతని గురించి మనం ఎస్టర్డే క్లాస్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరొకసారి చూసినట్లయితే ఇతను 13 డిసెంబర్ 1955 పోర్చుగీస్ ఇండియాలో ఈ గోవాలోని మపూసాలో ఇతను జన్మించడం జరిగింది. తర్వాత ఇటీవల 17 మార్చి 2019 ఇతను 63 సంవత్సరాల వయసులో గోవాలోని పనాజీలో ఇతను మరణించడం జరిగింది. సో ఇతను గోవా యొక్క ముఖ్యమంత్రిగా మొత్తం 4 సార్లు పనిచేయడం జరిగింది. సో ఎస్టర్డే క్లాస్లో మనం 3 సార్లు అని చెప్పుకోవడం జరిగింది, స్మాల్ మాడిఫికేషన్. సో ఇతను గోవా యొక్క ముఖ్యమంత్రిగా మొత్తం 4 సార్లు పనిచేయడం జరిగింది. మొట్టమొదటిసారి వచ్చేసి 2000 సంవత్సరంలో 16 నెలలు ఇతను గోవా యొక్క ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. తర్వాత రెండోసారి 2002 సంవత్సరంలో 2 సంవత్సరాల 8 నెలలు ఇతను గోవా ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మూడోసారి 2012 నుంచి 2014 సంవత్సరం వరకు ఇతను మూడోసారి ఈ గోవా యొక్క ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. తర్వాత 2014 నుంచి 2017 వరకు మన భారతదేశం యొక్క రక్షణ మంత్రిగా ఇతను పనిచేయడం జరిగింది. మరలా 4వ సారి 2017 మార్చి 14 నుంచి 2019 మార్చి 17 వరకు ఇతను గోవా యొక్క ముఖ్యమంత్రిగా 4వ సారి పనిచేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇతను 4 టర్మ్స్లో కూడా ఏ ఒక్కసారి కూడా గోవా యొక్క ముఖ్యమంత్రిగా పూర్తి కాలం ఫుల్ టైం గోవా ముఖ్యమంత్రిగా ఇతను పనిచేయలేదు. సో టోటల్ 4 టైమ్స్ చేయడం జరిగింది. సో ఈ 4 టైమ్స్ పీరియడ్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇతను భారతదేశం యొక్క రక్షణ మంత్రిగా ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు చేశారు, 2014 నుంచి 2017 వరకు ఇతను పనిచేయడం, 2017 మార్చి 14 వరకు ఇతను మన భారతదేశం యొక్క రక్షణ మంత్రిగా పనిచేయడం జరిగింది. తర్వాత 2017 మార్చి 14 నుంచి 2019 మార్చి 17 వరకు 4వ సారి గోవా యొక్క ముఖ్యమంత్రిగా, ఆఖరిసారి ఇతను పనిచేయడం జరిగింది. సో ఇప్పుడు గోవాకి 11వ ముఖ్యమంత్రిగా సావంత్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, 11వ ముఖ్యమంత్రి, రైట్. సో కొన్ని దగ్గర 13వ ముఖ్యమంత్రి అని ఇవ్వడం జరిగింది. సో ఇది 11 మనం చూసినట్టే స్టాండర్డ్గా చూసినట్టే 11వ ముఖ్యమంత్రి, గోవా యొక్క 11వ ముఖ్యమంత్రి సావంత్, రైట్. సో గోవా యొక్క రాజధాని పనాజీ, గోవా యొక్క గవర్నర్ మృదులా సిన్హా, చాలా చాలా ఇంపార్టెంట్, గోవా యొక్క ప్రస్తుత గవర్నర్ మృదులా సిన్హా, గోవా యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, గోవా యొక్క మాజీ ముఖ్యమంత్రి ఎవరు, మనోహర్ పారికర్, గోవా యొక్క శాసనసభ యూనికామరల్ శాసనసభ, దీంట్లో మొత్తం సీట్ల సంఖ్య 40 సీట్లు. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, గోవా యొక్క శాసనసభ యూనికామరల్ శాసనసభ దీంట్లో మొత్తం ఎన్ని సీట్లు ఉంటాయి, 40 సీట్లు ఉంటాయి. అలాగే పార్లమెంటుకు వచ్చేసి లోక్సభ సీట్లు 1, రాజ్యసభ సీట్లు 2 గోవా నుంచి ఉంటాయి. అలాగే ఈ హైకోర్టు వచ్చేసి బాంబే హైకోర్టు కింద ఈ గోవా అనేది రావడం జరుగుతుంది. సో ఈ బాంబే హైకోర్టు కింద గోవాలో దీని యొక్క బెంచ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ దీని యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి నరేష్ హరిశ్చంద్ర పాటిల్. బాంబే హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి నరేష్ హరిశ్చంద్ర పాటిల్. భారతదేశం యొక్క స్వచ్ఛ భారత్ మిషన్ని వేగవంతం చేయడానికి మైక్రోసాఫ్ట్ ప్రాజెక్టు సంఘంని ప్రారంభించడం జరిగింది. సో మన భారతదేశంలో ఈ మరుగుదొడ్లు నిర్మించడానికి, అలాగే స్వచ్ఛతంగా ఉండడానికి, క్లీన్నెస్ ఉండడానికి మన 2014 సంవత్సరంలో మనం చూసినట్లయితే 2014 అక్టోబర్ 2 మన భారతదేశం కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్లను నిర్మించడం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఓపెన్ డిఫికేషన్ ఏదైతే ఉందో ఓపెన్ డిఫికేషన్ ఫ్రీగా చేయడం, అలాగే చెత్తా చెదారాలు ఏవైతే ఉన్నాయో రోడ్ల మీద వాటిని క్లీన్ చేయడం, అలాగే క్లీన్నెస్ని పాటించడం కోసంగా, అలాగే దీన్ని స్వచ్ఛ భారత్ మిషన్ని మన భారతదేశంలో ప్రారంభించడం జరిగింది.
జరిగింది 2014 అక్టోబర్ 2. సో మన భారతదేశాన్ని స్వచ్ఛ భారత్గా చేయడానికి 2019 అక్టోబర్ 2 దీన్ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో దీనికోసం భారతదేశం యొక్క ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ఏదైతే ఉందో వీటి యొక్క పనుల్ని వేగవంతం చేయడం కోసంగా మైక్రోసాఫ్ట్ సంస్థ ఇటీవల ప్రాజెక్ట్ సంఘంని ప్రారంభించడం జరిగింది. సంఘం, ఈ ప్రాజెక్ట్ పేరు సంఘం, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇళ్ల నిర్వహణ మరియు పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖతో ఇటీవల మైక్రోసాఫ్ట్ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ ఒప్పందం భాగంగా మైక్రోసాఫ్ట్ సంఘం ఏదైతే ఉందో ఈ సంఘం అనేది క్లౌడ్ హోస్ట్, అలాగే మొబైల్ ఫస్ట్ కమ్యూనిటీ లర్నింగ్ ప్లాట్ఫామ్. సో దీని ద్వారా ఈ స్వచ్ఛ భారత్ మిషన్ గురించి ఈ కమ్యూనిటీ లర్నింగ్ ఏదైతే ప్లాట్ఫామ్ కమ్యూనిటీ లర్నింగ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా వారికి ఈ స్వచ్ఛత మిషన్ గురించి, స్వచ్ఛ భారత్ మిషన్ గురించి నేర్పించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క పేరు ప్రాజెక్ట్ సంఘం, దీన్ని ప్రారంభించింది మైక్రోసాఫ్ట్, రైట్? మైక్రోసాఫ్ట్ అనేది అమెరికా దేశం యొక్క మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలోని రెడ్మాండ్లో మైక్రోసాఫ్ట్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. సో ఈ మైక్రోసాఫ్ట్ని మొట్టమొదటిసారిగా 1975 ఏప్రిల్ 4వ తేదీన స్థాపించడం జరిగింది. సో అప్పుడు దీన్ని స్థాపించింది వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని న్యూ మెక్సికోలోని ఆల్బుకర్క్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క స్థాపకులు వచ్చేసి బిల్ గేట్స్, అలాగే పాల్ అలెన్. మైక్రోసాఫ్ట్ యొక్క స్థాపకులు అంటే మనం బిల్ గేట్స్ ఒక్కరు మాత్రమే చెప్పడం జరుగుతుంది, పాల్ అలెన్ కూడా దీని యొక్క స్థాపకులు. అలాగే ఈ మైక్రోసాఫ్ట్ యొక్క ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి జాన్ డబ్ల్యూ థామ్సన్. మైక్రోసాఫ్ట్ యొక్క ప్రజెంట్ సీఈఓ సత్య నాదెల్లా, చాలా చాలా ఇంపార్టెంట్, మైక్రోసాఫ్ట్ యొక్క ప్రజెంట్ సీఈఓ సత్య నాదెల్లా. అలాగే ఈ మైక్రోసాఫ్ట్ యొక్క ప్రజెంట్ టెక్నికల్ అడ్వైజర్ వచ్చేసి ఈ మైక్రోసాఫ్ట్ సంస్థ యొక్క వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్ గేట్స్, దీని యొక్క ప్రస్తుత టెక్నికల్ అడ్వైజర్. 2019 బెస్ట్ ఇండియన్ బ్రాండ్స్గా టాటా, రిలయన్స్, ఎయిర్టెల్ నిలవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇటీవల ఓమ్నికాన్ మీడియా గ్రూప్లో భాగంగా ఇంటర్ బ్రాండ్ ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. సో ఈ రిపోర్ట్ ప్రకారంగా 2019 గాను మన భారతదేశంలో బెస్ట్ ఇండియన్ బ్రాండ్గా టాటా మొదటి స్థానంలో నిలవడం జరిగింది. సో ఈ టాటా మొదటి స్థానంలో నిలవడానికి ముఖ్య కారణం టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, దీన్ని మొట్టమొదటి స్థానంలో నిలపడం జరిగింది. సో అలాగే 2వ స్థానంలో వచ్చేసి రిలయన్స్ నిలిచింది, 3వ స్థానంలో ఎయిర్టెల్. మన భారతదేశం యొక్క బెస్ట్ బ్రాండ్స్ 2019 గాను అత్యంత అగ్రస్థానంలో నిలిచిన బ్రాండ్ వచ్చేసి టాటా, 2వ స్థానంలో రిలయన్స్, 3వ స్థానంలో వచ్చేసి ఎయిర్టెల్ నిలవడం జరిగింది. ఈ రిపోర్ట్ని విడుదల చేసింది ఇంటర్ బ్రాండ్. ఇండోనేషియాను సందర్శించిన మొట్టమొదటి భారత కోస్ట్ గార్డ్ షిప్గా విజిత్ ఇప్పుడు గుర్తింపు పొందడం జరిగింది. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అయిన విజిత్ బికేమ్ ద ఫస్ట్ ఎవర్ కోస్ట్ గార్డ్ షిప్ టు విజిట్ సబాంగ్ ఇండోనేషియా. ఇండోనేషియాలోని సబాంగ్ని విజిట్ చేసిన మొట్టమొదటి కోస్ట్ గార్డ్ షిప్ విజిత్. అలాగే ఇంతకుముందు మనం చూసినట్లయితే 2018 జూలై నెలలో మన భారతదేశం యొక్క మొట్టమొదటి నావల్ షిప్ ఐఎన్ఎస్ సుమిత్ర ఇండోనేషియాలోని సబంగ్ని సందర్శించడం జరిగింది. సో ఇప్పుడు మన భారతదేశం యొక్క మొట్టమొదటి కోస్ట్ గార్డ్ షిప్ వచ్చేసి ఈ ఇండోనేషియాలోని సబాంగ్ని విజిట్ చేసిన షిప్ విజిత్. సో వీటి పేర్లు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి నావల్ షిప్ వచ్చేసి ఐఎన్ఎస్ సుమిత్ర, మొట్టమొదటి కోస్ట్ గార్డ్ షిప్ విజిత్. ఇండోనేషియా యొక్క రాజధాని జకర్తా, ఇండోనేషియా యొక్క కరెన్సీ ఇండోనేషియన్ రూపియా, ఇండోనేషియా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ జోకో విడోడో. మొజాంబిక్, మలావి, జింబాబ్వేని తాకిన ఇడాయ్ సైక్లోన్. ఇది ఇడాయ్ అంటే ఏమిటని కూడా మనల్ని ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఇడాయ్ అనేది ఇది ఒక సైక్లోన్. సో ఇటీవల మనం చూసినట్టే మొజాంబిక్, మలావి, జింబాబ్వే వీటిని ఇది హిట్ చేయడం జరిగింది. సో దీనివల్ల దాదాపుగా 150 మంది ఈ ఇడాయ్ సైక్లోన్ కారణంగా ఇక్కడ మరణించడం జరిగింది. ఇడాయ్ అనేది సైక్లోన్, ఇది ఏ ఏ ప్రాంతాన్ని ఇటీవల తాకింది? మొజాంబిక్, మలావి, జింబాబ్వే ఈ ప్రాంతాలని ఇది ఇటీవల వీటి మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల ఇక్కడ 150 మంది వరకు మరణించడం జరిగింది. 2019 స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఇటీవల పూర్తి అవ్వడం జరిగింది. సో దీంట్లో విజేతల పూర్తి జాబితా అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే దీన్ని యాక్చువల్గా మనం చూసినట్లయితే అఫీషియల్గా ఈ 2019 స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో దీన్ని అఫీషియల్గా యోనెక్స్ స్విస్ ఓపెన్ 2019 బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అని పిలవడం జరిగింది. సో దీన్ని ఇటీవల స్విట్జర్లాండ్లోని బేసెల్లోని సెయింట్ జకోబ్సెల్లలో దీన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో మొత్తం ప్రైజ్ వచ్చేసి $150,000. సో దీన్ని ఎక్కడ నిర్వహించారనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. స్విట్జర్లాండ్లోని బేసెల్లో దీన్ని నిర్వహించడం జరిగింది. సో దీంట్లో మనం చూసినట్లయితే టోటల్ 5 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి, దీంట్లో 5 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. దీంట్లో విన్నర్సు అలాగే రన్నర్అప్ లిస్ట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 5 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చేసి ఈ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ వేటిని తీసుకున్నా సరే వీటిలో 5 టైప్స్ ఆఫ్
ఈవెంట్స్ అనేవి ఉంటాయి. వాటిలో మెన్స్ సింగిల్స్, అలాగే ఉమెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్, అలాగే మిక్స్డ్ డబుల్స్, ఈ విధంగా 5 ఈవెంట్స్ ఉంటాయి. మనం ముఖ్యంగా మెన్స్ సింగిల్స్ విజేతలు, మెన్స్ సింగిల్స్ రన్నర్అప్, అలాగే ఉమెన్స్ సింగిల్ విజేత రన్నర్అప్ ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మెన్స్ సింగిల్స్లో వీటిలో యునిక్స్ ఈ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో, సో దీంట్లో స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచింది చైనా దేశానికి చెందిన షీ యుకి. సో ఇతను మన భారతదేశానికి చెందిన బి సాయి ప్రణీత్ మీద విజయం సాధించి ఈ మెన్స్ సింగిల్స్ టైటిల్ని సొంతం చేసుకోవడం జరిగింది. సో దీంట్లో రన్నర్అప్ వచ్చేసి మన భారతదేశానికి చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ బి సాయి ప్రణీత్. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఉమెన్స్ సింగిల్స్లో విజేత వచ్చేసి చైనా దేశానికి చెందిన చెన్ యుఫీ. సో దీంట్లో రన్నర్అప్ వచ్చేసి జపాన్ దేశానికి చెందిన సైనా కవాకామి దీంట్లో రన్నర్అప్గా నిలవడం జరిగింది. అలాగే మెన్స్ డబుల్స్, మెన్స్ డబుల్స్లో వచ్చేసి ఇండోనేషియాకి చెందిన ఫజార్ అల్ఫియాన్, అలాగే మహమ్మద్ రియాన్ ఆర్డినాటో వీళ్ళిద్దరు కూడా దీంట్లో వీళ్ళిద్దరు జోడీ దీంట్లో విజేతగా నిలవడం జరిగింది మెన్స్ డబుల్స్లో. ఈ మెన్స్ డబుల్స్లో రన్నర్అప్గా నిలిచింది తైవాన్కి చెందిన లీ యాంగ్, అలాగే వాంగ్ చి లిన్. సో వీరిద్దరి జోడీ దీంట్లో రన్నర్అప్గా నిలవడం జరిగింది. అలాగే ఉమెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్లో వచ్చినట్టయితే సౌత్ కొరియా దేశానికి చెందిన చాంగియేనా, అలాగే జంగ్ క్వింగ్ యున్. సో వీళ్ళిద్దరు జోడీ దీంట్లో విన్నర్స్గా నిలవడం జరిగింది. దీంట్లో రన్నర్అప్ వచ్చేసి మనం చూసినట్టే జపాన్ దేశానికి చెందిన నమి మత్సుయామా, అలాగే చిహారు షిడా వీళ్ళిద్దరూ దీంట్లో రన్నర్అప్గా నిలవడం జరిగింది. అలాగే మిక్స్డ్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో వచ్చేసి డెన్మార్క్ దేశానికి చెందిన మథియాస్ బేస్మిట్, అలాగే రికే సోబి వీళ్ళిద్దరు కూడా విజేతలుగా నిలవడం జరిగింది మిక్స్డ్ డబుల్స్లో. అలాగే మిక్స్డ్ డబుల్స్లో రన్నర్అప్ కలిసింది ఇండోనేషియాకి దేశానికి చెందిన రినోవ్ రివాల్డీ, అలాగే పితా హరింగేట్ మంతారి. సో వీళ్ళిద్దరు జోడీ దీంట్లో రన్నర్అప్గా నిలవడం జరిగింది. సో వీళ్ళ యొక్క నేమ్స్ కొంచెం కష్టంగా ఉంటాయి. సో 4 or 5 times వీటిని కనుక చదివినట్టయితే ఇవి మనకి గుర్తుండిపోతాయి. అలాగే వీళ్ళు ఏ స్పోర్ట్కి చెందిన ప్లేయర్స్ అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళంతా కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్స్. సో ముఖ్యంగా మెన్స్ సింగిల్స్, ఉమెన్స్ సింగిల్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో విన్నర్స్ లిస్టు, అలాగే రన్నర్అప్ లిస్టు మనల్ని ఎక్కువగా వీటి నుంచే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు, రైట్? సో 2019 స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, యోనిక్స్ స్విస్ ఓపెన్ 2019 బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని ఎక్కడ నిర్వహించారు? స్విట్జర్లాండ్లోని బేసెల్లో దీన్ని నిర్వహించడం జరిగింది. సో దీంట్లో మెన్స్ సింగిల్స్లో విజేత చైనా దేశానికి చెందిన షీ యుకి, అలాగే దీంట్లో రన్నర్అప్ వచ్చేసి మన భారతదేశానికి చెందిన బి సాయి ప్రణీత్, అలాగే ఉమెన్స్ సింగిల్స్లో విజేత చైనా దేశానికి చెందిన చెన్ యుఫీ, దీంట్లో రన్నర్అప్ వచ్చేసి జపాన్ దేశానికి చెందిన సయానా కొవకామి. ప్రపంచంలోని అత్యంత ధనవంతమైన క్రీడా జట్టు యజమానుల ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ వెళ్ళడం జరిగింది. సో ఇటీవల మనం చూసినట్లయితే ఈ ఫోర్బ్స్ ప్రపంచంలో అత్యంత ధనవంతమైన క్రీడా జట్టు యజమానుల జాబితాని విడుదల చేయడం జరిగింది. సో దీంట్లో మన భారతదేశం యొక్క బిజినెస్ మ్యాన్, రిలయన్స్ ఇండస్ట్రీ యొక్క అధినేత అయిన ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. సో ఈ ముఖేష్ అంబానీ మనం చూసినట్లయితే మన భారతదేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు ముంబై ఇండియన్స్ నేతను అధినేత, రైట్? సో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ సిఎండి ముఖేష్ అంబానీ లీడ్స్ ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ రిచెస్ట్ స్పోర్ట్స్ టీమ్ ఓనర్స్ విత్ ఏ నెట్ వర్త్ ఆఫ్ అరౌండ్ $50 billion. సో ఇతను ఈ స్పోర్ట్స్ టీమ్స్ ఏవైతే ఉంటాయో వీటిని కలిగిన వారిలో ఇతను అత్యధికంగా $50 billion కలిగి ఉన్నారు. సో ఇతను దీంట్లో అగ్రస్థానంలో నిలవడం జరిగింది. సో యాక్చువల్గా 2008 ఈ ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ని ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ ద్వారా $100 million ఇతను కొనుగోలు చేయడం జరిగింది. సో ఇప్పుడు అది దాని యొక్క వర్త్ వచ్చేసి $50 billion తీరడం జరిగింది. సో కాబట్టి ఇది ఈ ఫోర్బ్స్ జాబితాలో అత్యంత ధనవంతులైన క్రీడా జట్టు యజమానుల జాబితాలో ఇతను అగ్రస్థానంలో నిలవడం జరిగింది. రెండవ స్థానంలో వచ్చేసి ది అమెరికన్ బిజినెస్ మ్యాన్, అమెరికా యొక్క బిజినెస్ మ్యాన్ అయిన స్టీవ్ బాల్మర్ రెండవ స్థానంలో నిలవడం జరిగింది. మూడవ స్థానంలో వచ్చేసి డిట్రిచ్ మార్చిచ్ మూడో స్థానంలో నిలవడం జరిగింది. సో ఇక్కడ ఇతను ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క అధినేత ముఖేష్ అంబానీ, ఏ టీంకి యొక్క అధినేత? ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టీం యొక్క అధినేత. సో ఈ ముంబై ఇండియన్స్ టీము ఐపీఎల్లో మనం చూసినట్లయితే 2013, 2015, 2017 ఈ సంవత్సరాల్లో ఈ ఐపీఎల్ విజేతగా ఈ టీం నిలవడం జరిగింది. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రముఖ పాత్రికేయుడు డారెల్ డి మోంటే ఇటీవల మరణించడం జరిగింది. ప్రముఖ పాత్రికేయుడైన డారెల్ డి మోంటే ఇటీవల 74 సంవత్సరాల వయసులో ఈ మహారాష్ట్రలోని ముంబైలో ఇతను ఇటీవల మరణించడం జరిగింది.
డిజిటల్ అక్షరాస్యత శిక్షణని అందించడానికి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్తో భాగస్వామ్యం కుదుర్చుకున్న వాట్సాప్. సో ఈ డిజిటల్ అక్షరాస్యత శిక్షణని అందించడం కోసంగా ఇటీవల వాట్సాప్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, డిజిటల్ అక్షరాస్యత శిక్షణని అందించడం కోసంగా వాట్సాప్ ఇటీవల ఈ క్రింది వాళ్ళు ఏ సంస్థతో ఒప్పందాన్ని భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. సో ఈ నాస్కామ్, దీన్ని షార్ట్కట్లో మనం నాస్కామ్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ నాస్కామ్ని ఎప్పుడు స్థాపించారు, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ నాస్కామ్ యొక్క ఫుల్ ఫామ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నాస్కామ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. దీన్ని 1988 మార్చి 1వ తేదీన స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఈ నాస్కామ్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. సో దీంతో ఇటీవల వాట్సాప్ ఈ డిజిటల్ అక్షరాస్యత శిక్షణని అందించడం కోసంగా మన భారతదేశంలో ఒక భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవడం జరిగింది. జిట్టే లాగ్ ఉచెన్ ప్రేమ్ పద్యాల కలికి గాను వ్యాస సమ్మాన్ 2018 అవార్డుతో గౌరవించబడిన హిందీ రచయిత లీలాధర్ జగోడి. సో ఈ జిట్నే లాగ్ ఉటెన్ ప్రేమ్ అనేది ఇది హిందీ ఈ పోయమ్స్ యొక్క కలిక, పద్యాల కలిక ఇది. సో దీనికి గాను 2018 గాను వ్యాస సమ్మాన్ అవార్డుని ఈ హిందీ యొక్క రచయిత అయిన లీలాధర్ జగోడికి ఇటీవల అందించడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, వ్యాస సమ్మాన్ 2018 అవార్డు యొక్క గ్రహీత ఎవరు, లీలాధర్ జగోడి. సో ఇతనికి ఈ అవార్డు ఏ గ్రంథానికి లభించింది, జిట్నే లాగ్ ఉటెన్ ప్రేమ్ ఈ గ్రంథానికి ఇతనికి ఈ అవార్డు అనేది లభించింది. సో ఇక్కడ వ్యాస సమ్మాన్ అవార్డు. సో ఈ వ్యాస సమ్మాన్ అవార్డుని యాక్చువల్గా మన భారతదేశంలో కేకేఎఫ్ బిర్లా ఫౌండేషన్ 1991 దీన్ని స్థాపించడం జరిగింది. వ్యాస సమ్మాన్ అవార్డు అనేది సాహిత్య రంగంలో అందజేసే అవార్డు. సో అయితే ఈ సాహిత్య రంగంలో కేవలం హిందీ భాషా రచయితలకు మాత్రమే ఈ వ్యాస సమ్మాన్ అవార్డు అనేది అందించడం జరుగుతుంది. సో ఈ వ్యాస సమ్మాన్ అవార్డుని ప్రతి సంవత్సరం కూడా ఈ కేకే బిర్లా ఫౌండేషన్ అందించడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం ఈ అవార్డుని పొందిన వ్యక్తులకి 2.5 లక్షల రూపాయలు, 2.5 లక్షల రూపాయలు వారికి నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వ్యాస సమ్మాన్ అవార్డుని ఎప్పుడు స్థాపించారు, 1991. సో దీన్ని మొట్టమొదటిసారిగా ప్రదానం చేసింది కూడా 1991. మొట్టమొదటి గ్రహీత వచ్చేసి రామ్ విలాస్ శర్మ. 1991 వ్యాస సమ్మాన్ అవార్డుని రామ్ విలాస శర్మ మొట్టమొదటిసారిగా అందుకోవడం జరిగింది. తర్వాత రీసెంట్గా 2017 వ్యాస సమ్మాన్ అవార్డు యొక్క గ్రహీత వచ్చేసి మమతా కాలియా. ఈ మమతా కాలియా తన యొక్క గ్రంథమైన దుఃఖం సుఖానికి గాను ఈ వ్యాస సమ్మాన్ అవార్డుని 2017 గాను అందుకోవడం జరిగింది. అలాగే రీసెంట్గా 2018 వ్యాస సమ్మాన్ అవార్డు గ్రహీత వచ్చేసి లీలాధర్ జగోడి. సో ఇతను తన యొక్క గ్రంథం జిట్నే లాగ ఉటెన్ ప్రేమ్కి గాను ఈ మొత్తం కూడా ఇది పోయమ్స్ యొక్క కలయిక, సో ఈ పద్యాల యొక్క కలయిక, దీనికి ఇటీవల ఈ అవార్డు అనేది అందించడం జరిగింది. సో 2017 వ్యాస సమ్మాన్ అవార్డు గ్రహీత మమతా కాలియా, ఇది ఈమె యొక్క గ్రంథం వచ్చేసి దుఃఖం సుఖం. 2018 వ్యాస సమ్మాన్ అవార్డు గ్రహీత లీలాధర్ జగోడి, ఇతని యొక్క గ్రంథం వచ్చేసి జిట్నే లాగ్ ఉచెన్ ప్రేమ్. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ర్యాంకింగ్స్లో మన భారతదేశం యొక్క టెన్నిస్ ప్లేయర్ అయిన ప్రజ్ఞేష్ గుణేశ్వరికి 84వ స్థానం దక్కింది. ప్రజ్ఞేష్ గుణేశ్వర, రైట్? సో ఇతను ఏ స్పోర్టుకి చెందిన వ్యక్తి, ఇతను టెన్నిస్ ప్లేయర్, భారతదేశం యొక్క టెన్నిస్ ప్లేయర్. ఇతను ఇటీవల అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ర్యాంకింగ్స్లో 84వ స్థానంలో నిలవడం జరిగింది. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, లండన్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. అలాగే ఈ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ర్యాంకింగ్స్ కనుక మనం చూసినట్లయితే మొదటి స్థానంలో ప్రస్తుతం నొవాక్ జోకోవిచ్ మొదటి స్థానంలో ఉన్నారు, 2వ స్థానంలో వచ్చేసి రాఫెల్ నాదల్, 3వ స్థానంలో జెరేవ్. సో ఈ 3 స్థానాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే మన భారతదేశానికి చెందిన టెన్నిస్ ప్లేయర్ ప్రజ్ఞేష్ గుణేశ్వర 84వ స్థానంలో నిలవడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి, రైట్? సో అలాగే మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అవ్వచ్చు. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా PDF ఫార్మేట్లో మీకు అందించడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి ఈ నోట్స్ మొత్తం కూడా ప్రతిరోజు మీరు ఫ్రీగా PDF ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈవినింగ్ 6 PMకి తప్పకుండా కరెంట్ అఫైర్స్ లైవ్ క్విజ్ అటెండ్ అవ్వండి, రైట్? థ్యాంక్ యూ.